నన్ను మావయ్య అంటూ జూనియర్ ఎన్టీఆర్ మరి ఎంతో ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారట నారా చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకొచ్చే విషయమై ఇప్పుడు అన్ని రకాల ఏర్పాట్లు జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నారని ఎన్ని రోజులు నేను రానందుకు నన్ను క్షమించండి అంటూ ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతే ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది చంద్రబాబు కోసం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నట్టుగా సమాచారం దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది నారా చంద్రబాబు నాయుడు కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దిగడమే కాదు ఖచ్చితంగా దీనివల్ల మంచి రిజల్ట్ రావాలని అయితే ఎదురుచూస్తున్నారు సో ఇన్ని రోజులు నేను రానందుకు నన్ను క్షమించండి కానీ దీనివల్ల ఉపయోగం ఉండాలని నేను భావిస్తున్నాను కాబట్టి ఎలాంటి ఉపయోగం లేకుండా వచ్చి ఏం సాధిస్తామంటూ చెప్తున్నారు కాబట్టి వీటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు సో నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ విషయం అయితే ప్రేక్షకుల్ని ఒక్కసారిగా షాక్కి గురి చేస్తోంది మరి చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకురావడానికి ఇప్పుడు వెంకటైగర్ ఎన్టీఆర్ కేంద్రంలోని పెద్దలతో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది ఖచ్చితంగా ఆయనకి బెయిల్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు కోసం ఇప్పుడు ఎన్టీఆర్ చేసే ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో హల్చల్ చేస్తోంది మరి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఈ విషయంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు రావడంతో ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ కూడా చంద్రబాబుకి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది కాబట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చంద్రబాబు కోసం ఇప్పుడు లైవ్ లోకి వచ్చి తన ఫ్యాన్స్కి పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం